ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు వార్తల్ని మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగా టాప్ న్యూస్ అనే శీర్షికన మీ ముందుకు వచ్చాను. దయచేసి మీ ఖాళీ సమయాల్లో ఈ మొత్తం వీడియోని చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఓవరాల్ వీడియోని కట్ చేసి ఒక్కొక్క వార్తని ఒక్కొక్క వీడియోగా కూడా పెడతాము. సో ముందుగా నాకు కనిపిస్తున్నటువంటి వార్త పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆయనకి అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. 3 టన్నుల పూలను తీసుకొచ్చారు. దారి పొడుగున ఆయనకి ఎంత ఘన స్వాగతం చేశారంటే ఒక సినిమాటిక్గా ఉంది. అయితే ఆయన ఇప్పుడు ఆన్ డ్యూటీ. సో ఆయన క్యాబిన్లో ఆయన ఉండి ఆయన ఆలోచిస్తున్నటువంటి తీరులో భాగంగా ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ప్రస్తుతానికి ఒక రకమైన చర్చ. అయితే డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న అనంతరం ఫస్ట్ టైం జనసేనాని ఐఏఎస్ ఆఫీసర్లతో భేటీ అవ్వడం జరిగింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెయిన్లీ ఫోకస్ చేయాల్సిన ఏ రాజకీయ నాయకుడైనా మౌలిక సదుపాయాలు, వసతులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితుల్ని మెరుగుపరచడం, అందులో భాగంగా ఆయా శాఖలే పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, ఫస్ట్ టాస్క్ గ్రామాల్లో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం, మంచినీటి ఎద్దడి, ఈ అంశాలపైన ఫోకస్ పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. 3 నెలల తర్వాత పనుల పురోగతిపై సమీక్షిస్తానని కూడా అధికారులకు చెప్పారు. ప్రజా సమస్యలపై ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించొద్దని తేల్చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం పోస్ట్ దక్కించుకున్నారనేది మిగతా కొసమెరుపు వార్త. అయితే డే 1 ఆయన తీసుకున్నటువంటి ఛార్జ్ ఫోకస్డ్గా గ్రామాల్లో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం, మంచినీటి ఎద్దడి. సో 3 నెలల తర్వాత ఆఫీసర్స్ ఏ స్థాయిలో ఇచ్చినటువంటి టాస్క్ని తీసుకువెళ్తారనేది మనం చూడాలి. నెక్స్ట్ న్యూస్.